వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అట్రాసిటీ కేసులను త్వరగతిన పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి, చింతల్ టానా గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో ఎస్పీ రాహుల్ ఎగ్దే. ఎస్సీ ఎస్టీలకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వాందే, కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్. వేములవాడ కట్టుకాల్వ మినీ కల్వర్ట్ నిర్మాణాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్ మాధవి. సహకార సంఘాలు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్. మేడారం మినీ జాతరను సందర్శించిన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ అన్నారు. రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని 9 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను చైర్మన్ పంపిణీ చేశారు. పథకం ద్వారా ఆడపిల్ల పెండ్లికి 1,116 రూపాయలు అందించడం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాసం సరోజన, కోఆప్షన్ సభ్యులు జబ్బార్, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, కోఆపరేటివ్ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొండ ఆంజనేయులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్ళి మరి రాబోయే రోజుల్లో కూడా గౌరవ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని విధాల పార్టీ చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఇలాగే అందరం కలిసికట్టుగా ఉండి చేయాలని తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. ఇవాళ మా గొల్లపల్లి గ్రామాలకు ఇవాళ మా టీఆర్ఎస్ నాయకులు, మా పాలకవర్గం, సర్పంచ్, మా ఎంపీటీసీ గారు పెడతలేరు, అన్నదమ్ములు కూడా పెడతలేరు. ఇలా ఆ రకంగా ఆయనే అందరికీ ఇంటింటికి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళందరికీ ఇంటింటికి పంపుతుండు, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటున్నాము. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే అన్నారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ టానా గ్రామంలో 50 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలను నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. అన్ని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ ప్రజల్ని ఎస్పీ అభినందించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణంలో జిల్లా ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, సిఐ వెంకటేష్, సర్పంచ్ రేగులపాటి రాణి, ఉప సర్పంచ్ నాయని రమ్య, ఎంపీటీసీ రేగులపాటి రవిచందర్ రావు, వార్డు సభ్యులు ఎస్ఐ శేఖర్, గ్రామ సభ్యులు పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని బోయిన్పల్లి ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని క్రికెట్ క్రీడాకారులకు దుస్తులు, క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపేలా పోలీస్ శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, క్రీడాకారుల గెలుపు ఓటములు సమానంగా స్వీకరించి స్పోర్ట్స్ స్పిరిట్గా తీసుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు గుంటి శంకర్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణిస్తూ, రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తూ బోయిన్పల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. కిట్ స్పాన్సర్ చేసిన బోయిన్పల్లి ఎస్ఐ శ్రీనివాస్కి క్రీడా దుస్తులు స్పాన్సర్ చేసి గుంటి సాయికుమార్, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్లకు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుంటి శంకర్, క్రీడాకారులు బొజ్జా ప్రభాకర్, చౌదరి శ్రీధర్, నాగం అనిల్, పీఈటీ బోయిని సంతోష్ క్రీడాకారులు పాల్గొన్నారు. వీరికి అడగగానే టీషర్ట్లు, అదేవిధంగా టీషర్ట్లు ఇవ్వడం జరిగింది. వాడికి కూడా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామంలో యువకులు క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఉత్సాహకరంగా ఉండేందుకు బాగా ఆడి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మన వాళ్ళు ఎదగాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లు యథావిధిగా కొనసాగించాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షను కాంగ్రెస్ శ్రేణులు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు ఎక్కడైనా అమ్ముకోవడం సిగ్గుచేటని, రైతులు ఆరుగాలం పండించిన పంటలను దళార్లకు అమ్ముకోవాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ఢిల్లీలో 90 రోజుల నుండి రైతులు నిరాహార దీక్ష చేపడితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, గిరిధర్ రెడ్డి, కారికే శ్రీనివాస్, లింగంగౌడ్, బుచ్చయ్య, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు నాగరాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చట్టాలు తీసుకొచ్చినట్టు ఈ చట్టాలను పార్లమెంట్ లో చర్చించకుండా అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని బండపల్లి గ్రామ సర్పంచ్ జ్ఞాత విజయ్ జార్జీ అన్నారు. చెందుట్టి మండలం బండపల్లి గ్రామంలో 2వ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం గ్రోత్ మానిటరింగ్ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఎత్తులు, బరువులు, జబ్బ కొలతలు తీశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్ర పరిధిలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా 0 నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులు బరువులు, ఎత్తులు, జబ్బల కొలతలు తీసుకోవాలన్నారు. చిన్నారులు బరువు తక్కువగా ఉన్నా, పోషక లోపం ఉన్నా పిల్లలను గుర్తించి అదనపు పోషకాహారాన్ని అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు బుర్రా రేణుక, ఆశా కార్యకర్త వసంత, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. యాసంగి వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కేంద్రం కోఆర్డినేటర్ శేఖర్ అన్నారు. మూడోపెళ్లి గ్రామంలో రైతు వేదిక భవనంలో రైతులకు అగ్గి తెగులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారుదశ నుంచి తెగులు ఆశించే అనుకూల పరిస్థితులు, అగ్గి తెగులు లక్షణాలు, సమగ్ర నివారణ చర్యలపై జిల్లా ఏరువాక వారు రైతులకు తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ బలరాం అగ్గి తెగులు ఆశించడానికి ప్రధాన కారణాలు, నివారణ అంశాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుక అంజిబాబు, వ్యవసాయ అధికారి దుర్గారాజు, రైతుబంధు కమిటీ సభ్యులు చంటి బాపురావు, వెంకన్న, సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, డైరెక్టర్ లచ్చయ్య, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అప్లికేషన్ పోర్టల్ వీడియో కాన్ఫరెన్స్ హాజరైన కలెక్టర్ కృష్ణ భాస్కర్. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్లో అప్లికేషన్ పోర్టల్పై ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ బుధవారం రోజున నిర్వహించిన దూరదృశ్యం సమీక్షకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ హాజరయ్యారు. రాష్ట్రం నుండి ఈ జిల్లాలతో అమలు చేయబడిన సృజనాత్మక కార్యక్రమాలను గుర్తించి వాటిని డాక్యుమెంటేషన్ చేసే ప్రక్రియలో డిస్ట్రిక్ట్ ఇన్నోవేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ నిర్వహిస్తుందని, దీనికి సంబంధించిన పోస్టర్ను ప్రిన్సిపల్ సెక్రటరీ ఆవిష్కరించారు, దాన్ని పూర్తిగా వివరించారు. కార్యక్రమంలో డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేడారం మినీ జాతరను సందర్శించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. మేడారం సమ్మక్క సారాలమ్మ మినీ జాతర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి ముందు ములుగు వద్ద అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి ఈ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పండుగలకు మంచి గుర్తింపు వచ్చిందని, ప్రజలు సంతోషంగా పండగ చేసుకునే వాతావరణం కల్పించారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసే, దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రచారం, రవాణా వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఆమె వెంట మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, స్థానిక నేతలు ఉన్నారు. వేములవాడ కట్టుకాల్వ మినీ కల్వర్ట్ నిర్మాణాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, కౌన్సిలర్ నిమ్మచెట్టు విజయ్. వేములవాడ పట్టణ శివార్లోని 14వ వార్డులో 14 ఫైన్స్ నిధులు 3.5 లక్షల రూపాయలతో నిర్మించనున్న మినీ కల్వర్ట్ నిర్మాణం పనులను బుధవారం రోజున మున్సిపల్ చైర్మన్ రామతీర్థ మాధవి రాజుతో పాటు కమిషనర్ మరియు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ బింగి మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తమవంతుగా కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగానే 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కట్టుకాల్వ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అధ్యాయాలని కోరుకుంటున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు నియర్బన్ కాల్లో 14 ఫైనాన్స్ నిధుల కింద 3,50,000తోని మరి కట్టుకాల్వపైన కల్వర్ట్ నిర్మాణానికి మరి ఇక్కడ గౌరవ కౌన్సిలర్ గారు బింగి మహేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను. పట్టణంలోని 14వ వార్డులోని నియర్బన్ కాలనీలోని మరి సిసి కల్వర్ట్ నిర్మాణానికి మున్సిపల్ నిధుల నుండి 14 ఎఫ్సి నుంచి 3,50,000 నిధులతోటి ఈరోజు
దాన్ని స్టార్ట్ చేసుకోండి. మరి అదేవిధంగా ఈ వార్డులోని గతంలో కూడా మరి వాటర్ సమస్య కూడా ఉండే, మా వాటర్ సమస్యను గుర్తించి మరి కలెక్షన్ ద్వారా కూడా నీళ్లు కూడా ప్రతి ఇంటికి కూడా అందివ్వడం జరిగింది. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, మందులు అందజేత. పేట మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పలువురు గర్భిణీ స్త్రీలకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించడమే కాకుండా రేషన్ సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి మోహన్ కృష్ణతో పాటు సిహెచ్ బాలచందర్, వరలక్ష్మి, జ్యోతి, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. పేదింటి ఆడపడుచుల వివాహానికి కళ్యాణలక్ష్మి పథకం వరంగా మారిందని ముస్తాబాద్ ఎంబీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతితో కలిసి ఎంపీపీ శరత్రావు కళ్యాణలక్ష్మి చెక్కులను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభంలో సైతం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి ఆడపడుచు వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తోబుట్టువులాగా అండగా నిలిచి కళ్యాణలక్ష్మి పథకం అమలు చేయడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానకీబాయ్, తెరాస మండల శాఖ అధ్యక్షులు సురేందర్రావు, పలువురు ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నేతలు, లబ్ధిదారులు హాజరయ్యారు. శ్రీమంతులైనా కానీ 100,000 రూపాయలు ఇవ్వరు కాబట్టి మనము సీఎం గారిని మనకు 100,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఈ సందర్భం ఇంకోటి ఏంటంటే మన సీఎం రిలీఫ్ ఫండ్ లేని వాళ్ళు హాస్పిటల్ ఎదురు తిరిగి వచ్చిన వారికి కూడా ఆదుకునేటట్టు వాళ్ళకు 100,000 రూపాయలు అయితే 60,000-70,000 దాకా వాళ్ళకు తిరిగి మన సీఎం గారు పంపడం జరుగుతుంది. దానికి కూడా మా గ్రామ ప్రజల తరఫున, ప్రజలందరి తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీప అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఫారెస్ట్ అధికారులు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో విధి నిర్వహణలో భాగంగా మిట్ట కండ్రిక వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొందరు స్మగ్లర్లు మినీ టెంపో వాహనాన్ని వదిలి వెళ్లిపోయారు. అనుమానంతో ఫారెస్ట్ సిబ్బంది వాహనాన్ని పరిశీలించగా మ్యాట్ కింది భాగంలో 11 ఎర్రచందనం దుంగలను కనుగొన్నారు. దాదాపు 100,000 రూపాయల విలువ గల చందనం దుంగలు లభ్యం కావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపడమే కాకుండా ఎర్రచందనం అక్రమ రవాణా ఇంకా ఎన్ని భూదారుల్లో జరుగుతుందో విచారణ జరుపుతున్నారు. అట్రసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. బుధవారం రోజున జరిగిన అట్రాసిటీ కేసులు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సాంఘిక సంక్షేమ పోలీసు ఇతర శాఖ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మీటింగ్ హాల్లో జరిగిన సమావేశంలో పెండింగ్ కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని కేసులు పరిష్కారంలో జాప్యం జరుగుతుందని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేయడం లేదని తెలిపారు. 100 యూనిట్లలోపు గృహ విద్యుత్ వాడుకుంటున్న ఎస్సీ ఎస్టీలకు ఇలాంటి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వసూలు చేస్తున్నారని విజిలెన్స్ కమిటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే దృష్టి సారించి కలెక్టర్ అధికారులను కోరారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్సీ అభివృద్ధి అధికారి భాస్కర్ రెడ్డి, కమిటీ సభ్యులు సదానందం, బండా నాంపల్లి, బోనాల శంకర్, మధుకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయి రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వందేనని కమిషన్ చైర్మన్ ఎర్రుల శ్రీనివాస్ అన్నారు. బుధవారం రోజున ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు పబ్లిక్ వర్కర్స్లో 21% రిజర్వేషన్ కల్పించడం, జీవో నెంబర్ 59 ద్వారా అన్ని వర్గాలకు అండగా నిలవడం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పట్ల అనుసరిస్తున్న దార్శికతనకు నిదర్శనమని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా జీవో అమలుపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీసుకున్న చొరవ పలువురును అభినందించారు. సింగరేణి యాజమాన్యంతో నిర్వహించిన సమీక్షలు ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు 21% రిజర్వేషన్లు కేటాయించాలని చైర్మన్ సూచించగా యాజమాన్యం ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ జీవో ద్వారా ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు ఒక మంచి అవకాశం. దీన్ని ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరూ కూడా ఉపయోగించుకొని అభివృద్ధిలో రాణించాలని కోరుకుంటున్నారు. సహకార సంఘాలు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్మించిన సహకార భవనాన్ని స్థానిక శాసనసభ్యులు రసమయ్యి బాలకిషన్తో కలిసి బోయన్పల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో సహకార సంఘాల ఆవశ్యకత పెరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన అనంతరం రైతులకు 24 గంటల విద్యుత్ అందజేసే ఘనత తమకే దక్కుతుందన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజున సిరిసిల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు కోవిడ్-19 కాంట్రాక్ట్ గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా చికిత్స పొందుతున్న వారి గృహాలను సందర్శించి క్షయ వ్యాధికి మందులు వాడుతున్న తీరును పరిశీలించారు, పలు సూచనలు చేశారు. ఆయన వెంట ప్రోగ్రాం అధికారి డాక్టర్ కపిలసాయి, వైద్యాధికారి డాక్టర్ సంపత్ కుమార్, వెంకటేశం, ఆశా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.